మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పోలీస్ స్టేషన్ వద్ద నిరసన నినాదాలతో హోరెత్తించారు. నీలో ఏమాత్రం మానవత్వం ఉన్నా ఒక మనిషిగా నువ్వు ఉండాలి అనుకుంటే భారతదేశంలో మనుషులు నిన్ను ఒక వ్యక్తిగా గుర్తించాలి అనుకుంటే ఎప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు డీజీపీ అయ్యేదాకా ఉన్నటువంటి నీ నిక్కచ్చి నిజాయితీని నీలో మళ్ళీ పునఃప్రవేశం చేసుకుని నిస్వార్థంగా పనిచేయి. అటువంటి చేయలేనటువంటి చాతగాని వాడిగా నువ్వు తయారై ఉంటే తప్పుకో. ఆంధ్ర ప్రజానీకాన్ని పరిరక్షించు, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసి సంఘటనలు అన్నిటికీ కూడా బేసరుతుగా నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా నువ్వు చెప్పకపోతే మాత్రం ప్రజా విప్లవం ఈ రాష్ట్రంలో రాబోతుంది. ఆ ప్రజా విప్లవం ద్వారా నువ్వు పదవి విచ్యుతుడయ్యేటటువంటి పరిస్థితులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తూ, మరి ఇది అంతం కాదు, ఆరంభం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. అదే రకంగా ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఇటు రాజకీయ పార్టీ పక్షాలు కానీ అటు ప్రజాస్వామ్యవాదులు కానీ అందరూ కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణని పరిరక్షించుకోవడం కోసం మీరంతా కలిసికట్టుగా రావాలి అని చెప్పేసరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున సవినయంగా మనవి చేసుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.